పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే ఇరవై మూడున కాసిం రమలాభీవీ దంపతులకు కేరళ రాష్ట్రంలో జన్మించింది షమ్నా కాసిం అలియాస్ పూర్ణ పూర్ణని ఇంట్లో అందరూ చిన్నాటి అని పిలుచుకునేవారు పూర్ణకి ఒక అన్న షైనా కాసిం ముగ్గురు అక్కలు షరీఫా అరీఫా షన్వాసా కాసిమ్లో ఉన్నారు పూర్ణ నాన్నగారు చేపల వ్యాపారం చేసేవారు ఇప్పటికీ ఆ వ్యాపారం చేస్తూనే ఉన్నారు పూర్ణ చిన్నప్పటి నుంచే పెద్ద ఉద్యోగం చేయాలనుకుంది అయితే వాళ్ళమ్మగారు పూర్ణకి డ్యాన్స్ నేర్పించాలనుకున్నారు వారిది ముస్లిం కుటుంబం కావడంతో కొంతమంది అభ్యంతరం చెప్పారు వాళ్ళ కుటుంబంలో ఆడపిల్లని బయటకు పంపించి డ్యాన్స్ నేర్పిస్తావా అని కానీ వాళ్ళమ్మగారు ఒప్పుకోలేదు నా నలుగురు కూతురులో ముగ్గురు కూతుర్లు ఎలాగో డ్యాన్స్ నేర్చుకోలేదు కనీసం నా చిన్న కూతురికైనా నేర్పిస్తానని ఆమె పట్టుబట్టి మరీ భరతనాట్యం స్కూల్లో చేర్పించారు పూర్ణాని ఉదయం లేవగానే భరతనాట్యం నేర్చుకోవడానికి భరతనాట్యం స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళేది పూర్ణ స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఒక అబ్బాయి పూర్ణకి లైన్ వేసేవాడట పూర్ణది గర్ల్స్ స్కూల్ వీళ్ళ స్కూల్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో బాయ్స్ స్కూలు ఉండేది ఆ స్కూల్ అబ్బాయి పూర్ణ చదువుకుంటున్న స్కూలు బయట నిల్చొని పూర్ణని చూస్తూ ఉండేవాడు అతన్ని కూడా పూర్ణ చూస్తూ ఉండేది ఇలా ఇద్దరూ ఒక సంవత్సరం పాటు చూసుకున్నారు ఒకరోజు ఫిబ్రవరి పద్నాలుగున ఆ అబ్బాయి పూర్ణ దగ్గరికి వచ్చి గులాబీ పువ్వులు చాక్లెట్స్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు పూర్ణ ఎస్సు అనలేదు అలాగని నో చెప్పలేదు అలా నిల్చుండిపోయింది ఆ తర్వాత నుండి ఆ అబ్బాయి కనిపించలేదు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నప్పుడే మలయాళ దర్శకుడు కమల్ తీసిన మంజు పోలోరు పెంకుట్టి అనే సినిమాలో పూర్ణకి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చాడు అయితే మళ్ళీ అప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో పంచాయితీ జరిగింది నటించడానికి వీల్లేదంటూ కానీ పూర్ణ అమ్మగారికి పూర్ణని ఎలాగైనా సినిమాల్లో నటింపజేయాలని ఉండేది అందుకే ఎవరేమనుకున్న అవకాశం రాగానే ఆమె ఒప్పుకుంది అయితే షూటింగ్ జరుగుతున్నప్పుడు పూర్ణని ఎవరు పట్టించుకునేవారు కాదు షూటింగ్లో రెస్పెక్ట్ కూడా ఇచ్చేవారు కాదు హీరోయిన్కు మాత్రం చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆమెకు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారు కానీ పూర్ణకి కనీసం ఒక టీ కూడా ఇచ్చేవారు కాదట ఆ సంఘటన ఆమె చాలా అవమానంగా భావించి ఇక నుంచి సినిమాలు నటించకూడదనుకుంది పూర్ణ మొదట నటించిన మంజుపోలూరు పెంకొట్టి సినిమా రెండు వేల నాలుగులో విడుదలైంది అదే సమయంలో పూర్ణకి భరతనాట్యంలో గోల్డ్ మెడలిస్టు వచ్చింది ఆ తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్స్గా కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ పూర్ణ మాత్రం చేయినని చెప్పేసింది కానీ వాళ్ళమ్మగారు ఒప్పుకోలేదు అవమానాలు అందరికీ జరుగుతాయి అంత మాత్రాన ఒక రంగాన్నే వదిలేయాల్సిన పని లేదు మనకి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే గౌరవం పొందాలి అని మోటివేషన్ చేసి పూర్ణని ఒప్పించింది హృదయాతి సుక్సిక్కిన్ జూనియర్ సీనియర్ సినిమాల్లో మోడల్గాను అలాగే డిసెంబర్ అనే సినిమాలో ఫ్రెండ్గాను నటించింది ఆ తర్వాత పచ్చ కూతురి సినిమాలో హీరో దిలీప్కి సిస్టర్గా నటించింది ఆ సినిమాలో గోపిక హీరోయిన్గా నటించింది గోపిక ఫ్యామిలీ పూర్ణ ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది దాంతో గోపిక ఆ సినిమా షూటింగ్లో ఒకరోజు పూర్ణతో ఇక నుంచి నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్స్ మానేయి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తే ఇక ఎప్పటికీ అవే పాత్రలు వస్తాయి హీరోయిన్వి అస్సలు అవ్వలేవు అని సలహా చెప్పింది ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో ముందే ఒప్పుకోవడం వలన ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది అయితే ఆ తర్వాత నుంచి చాలా అవకాశాలు ఫ్రెండ్ క్యారెక్టర్గా చేయమని వచ్చిన హీరోయిన్గా తప్ప మరే పాత్రలు చేయనని చెప్పడంతో మలయాళంలో హీరోయిన్గా చేసే అవకాశాలు మాత్రం రాలేదు చాలా రోజుల తర్వాత తమిళంలో హీరోయిన్గా ఒక అవకాశం వచ్చింది దానికి కూడా కారణం ఏమిటంటే ఆమె తమిళ టీవీ రియాలిటీ షోలో డ్యాన్సర్గా చేయడమే ఆ షో చూసిన తమిళ డైరెక్టర్ ఆమెకి ఆ అవకాశం ఇచ్చారు ఆ సినిమా పేరు పగడాయి ఆ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాతలకి డైరెక్టర్కి కొన్ని మనస్పర్ధలు రావడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది మళ్ళీ పూర్ణ పరిస్థితి మొదటికి వచ్చింది ఏం చేయాలో వాళ్ళ అమ్మగారికి తెలియలేదు కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం వచ్చిన అవకాశాన్ని కాదనకూడదని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడానికి ఒప్పుకుంది ఆ సమయంలో శ్రీహరి గారు మలయాళంలో వచ్చిన చింతామణి కోలా కేస్ అనే మలయాళం మూవీని నిర్మించాలనుకున్నారు అందులో భావన పోషించిన పాత్ర కోసం పూర్ణని ఎంపిక చేశారు ఆ సినిమాకి తెలుగులో శ్రీ మహాలక్ష్మి అని పేరు పెట్టారు రెండు వేల ఏడు మే నెలలో విడుదలైన శ్రీ మహాలక్ష్మి కమర్షియల్గా విజయం సాధించలేదు కానీ తమిళంలో మునియాండి విలంగియల్ మూడి మందు సినిమాలు భరత్కి జోడీగా నటించే అవకాశం దొరికింది ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలామందికి షమ్నాకాశిం పేరు పలకడం కష్టంగా ఉందని డైరెక్టర్ తిరుమురుగన్ పేరు మార్చుకోమని చెప్పాడు చాలా పేర్లు ఆలోచించింది కానీ ఏ పేరు ఆమెకు నచ్చలేదు అప్పుడే ఆమె డేట్స్ చూసే మేనేజర్కి పాప పుట్టింది ఆ పాపకు పూర్ణ అని పేరు పెట్టారు ఆ పేరు శమణకు కూడా బాగా నచ్చడంతో పూర్ణ అని పెట్టుకుంది అప్పటి నుంచి ఆమె పేరు పూర్ణగా మారిపోయింది తమిళములో వరుసగా మరో మూడు అవకాశాలు వచ్చాయి అవన్నీ కూడా రెండు వేల ఎనిమిదిలో విడుదలయ్యాయి ఆ తర్వాత కన్నడలో జోష్ సినిమాలో రాకేష్కి జోడీగా నటించే అవకాశం వచ్చింది ఆ తర్వాత తెలుగులో నరేష్కి జోడీగా సేమ్ పటాకాయలో ఎంపిక చేశారు జి నాగేశ్వర్రెడ్డి గారు రెండు వేల పదకొండు మే నెలలో విడుదలైన సేమ్ టపాకాయ్ సూపర్ డూపర్ హిట్ అయింది కానీ పూర్ణకి అవకాశాలు మాత్రం తీసుకురాలేకపోయింది ఆ తర్వాత మళ్ళీ తమిళంలోనూ మలయాళంలోనూ అవకాశాలు వచ్చాయి తప్ప తెలుగులోనూ ఆమెకి ఒక్కటి రాలేదు అప్పుడే రవిబాబు గారు అవును సినిమాలో మెయిన్ లీడ్కి చాలామంది అమ్మాయిల్ని ఎంపిక చేశారు కానీ అతని చూపు పూర్ణపై పడింది ఆ విధంగా పూర్ణని ఎంపిక చేశాడు రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో వచ్చిన అవునుతో పూర్ణకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది అలాగని పూర్ణకి తెలుగులో మాత్రం ఆ గుర్తింపు అవకాశాలు తీసుకురాలేకపోయింది ఆ తర్వాత మళ్ళీ రవిబాబే బాబులో నటింపజేశాడు మళ్ళీ త్రినాథరావు నక్కినగారు నువ్వేలా నేనైనా సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ తర్వాత శ్రీమంతుడు రాజుగారి గది మామ మంచు అల్లుడు కంచు జయమ్ము నిచ్చియమ్ముర అవును టూ అవంతిక రాక్షసి అదుగో సిల్లీ ఫిలిప్స్ సువర్ణ సుందరి వంటి సినిమాల్లో నటించింది కానీ కంటే కూడా ఆమెకు మలయాళంలోను తమిళంలోనే హీరోయిన్గా మంచి అవకాశాలు వచ్చాయి పవర్ ప్లేలో నెగిటివ్ రోల్లో మంత్రిగా జీవించేసింది పూర్ణ దృశ్యం టూలో డిఫెన్స్ లాయర్గా అఖండలో కీలక పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది పూర్ణ సినిమాలోనే కాదు కన్నముచ్చి నవరస అనే తమిళ వెబ్ వెబ్సిరీస్లోనూ త్రీ రోజెస్ అనే తెలుగు వెబ్ సిరీస్లోనూ నటించింది రెండు వేల పదిలో సూర్య టీవీలో వచ్చిన రియాలిటీ షో సూపర్ జోడీకి జడ్జిగా వ్యవహరించిన పూర్ణ ఆ తర్వాత చాలా షోలకి జడ్జిగాను మెంటర్గాను వ్యవహరించింది రెండు వేల తొమ్మిదిలో మన తెలుగులో ఈటీవీలో వస్తున్న జోడీ సీజన్ లెవెన్కి జడ్జిగా వ్యవహరించింది అప్పటి నుంచి వరుసగా ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ కి వ్యవహరిస్తూనే ఉంది పూర్ణ చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి వాటన్నింటిలో కూడా కీలక పాత్రలు పోషిస్తుంది ఒక పక్క సినిమాలు మరో పక్క వెబ్ సిరీస్ మరో పక్క టీవీ షోల్లో ఆమె బిజీగా ఉన్నారు పూర్ణ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆమెకు ఇంకా మంచి మంచి అవకాశాలు పొందాలని ఇంకా పై స్థాయికి ఎదగాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్